హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎం టెక్ వ్యూవర్స్. సో ఈరోజు వీడియోలో మన తెలంగాణ ప్రభుత్వంలోని ప్రతి ఒక్క భూ సమస్యను అయితే పరిష్కరించాల్సిందేనని చెప్పేసి మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే మన యొక్క ప్రభుత్వం అయితే ఆదేశాలను అయితే కొన్ని మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది. సో ఆ యొక్క మార్గదర్శకాలు ఏంటో అయితే మనం ఈ వీడియోతో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చూసే ముందు ఎవరైతే ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ నేమ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఉంటే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే ఒక మూడు ఆప్షన్ అయితే మనకు అవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీకు కూడా రావడం జరుగుతుంది. ఓకే, పరిష్కరించకుండా ఉన్నటువంటి భూమి యొక్క సమస్యను అయితే తీర్చే బాధ్యతలను సో ప్రభుత్వం కలెక్టర్లకు అయితే అప్పగించడం జరిగింది. సో ఈ మేరకు శుక్రవారం పలు కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది అన్నమాట. సో ప్రతి సమస్య పరిష్కారానికి గరిష్ట గడువును అయితే ప్రభుత్వం విధించడం జరిగింది. సో భూమి యొక్క యజమానులు లేదా బాధితులు చేసుకునే దరఖాస్తులను పరిశీలించాక కలెక్టరు తదుపరి ప్రక్రియను అనుమతులు జారీ చేస్తారని చెప్పేసి మార్గదర్శకాలలో ప్రభుత్వం తెలిపింది అన్నమాట. సో సమస్య పరిష్కారం అవుతుందా లేదా తిరస్కారమా అనేది దరఖాస్తుదారునికి అయితే సెల్ఫోన్కు ఒక ఎస్ఎంఎస్ రూపంలో అయితే పంపనున్నారు. సో పెండింగ్ మ్యుటేషన్లు, ఈకేవైసీలు, ఎల్టీఆర్ కేసులు మరియు ఆధార్ పెండింగ్ కేసులు, పట్టా పాస్ పుస్తకాల్లో నమోదు కాని విస్తీర్ణాలు, సర్వే నెంబర్లు, సాదాబైనామా తదితర 10 రకాల భూ సమస్యలకైతే పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తానికైతే విచారణ అంతమే పరిష్కరిస్తారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. సో రెవెన్యూ కోర్టులో పరిష్కారాన్ని కలెక్టర్ల నేతృత్వంలోని ట్రైబ్యునళ్లకు ప్రభుత్వం అయితే మళ్లించిన విషయం తెలిసిందే. సో ఇదే బాడలో క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి పార్ట్ బి సాదాబైనామా తదితర సమస్యలు అయితే కులికి తెచ్చేందుకు కలెక్టర్లకే అధికారాలు అయితే కల్పించడం జరిగింది అన్నమాట. సో ఎక్కడ కాగితాల రాతకోతలు, ప్రత్యక్ష లావాదేవీలు లేకుండా పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో అంటే ఆన్లైన్లోనే దరఖాస్తులు, పరిష్కారం, పాస్ పుస్తకం జారీ ప్రక్రియ అయితే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సో అవసరమైనటువంటి పక్షంలో విచారణ నిర్వహించి నిర్ణయం తీసుకునే అధికారాలు అయితే కలెక్టర్లకు అయితే కల్పించడం జరిగిందనమాట. సో ఆ తర్వాతే తహసీల్దారులకు అంటే డిఎస్ అంటే డిజిటల్ సంతకం అనమాట. సో అలాంటిది చేసి పాస్ పుస్తకం అయితే ఇక్కడ జారీ చేసేలా నిర్దేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో నిషేధిత జాబితాల్లో ప్రభుత్వ జాగాలైతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే నెల వ్యవధిలో నిషేధిత భూముల జాబితాలో చేర్చాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. సో రాష్ట్రంలో వివిధ అవసరాలకు సేకరించినటువంటి భూములను రెవెన్యూ దస్తాల్లో యాజమాన్య హక్కుల విషయంలో అయితే మార్పులు కూడా చేయాల్సి ఉందని కలెక్టర్లు మిషన్ మోడ్లో ఇటువంటి భూములను అయితే గుర్తించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అనమాట. సో కొన్ని మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయంటే, సో ఇప్పుడైతే వ్యవసాయ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయడం, సో అంటే ప్రత్యక్షంగా అంటే ఒకే లావాదేవీ అయితే నేరుగా అనుమతి లభించడం మరియు పలు రిజిస్ట్రేషన్లు అయితే జరిగి ఉంటే దాని గురించి అయితే విచారణ చేయడం అనేది మీసేవ సెంటర్లో మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ దీని అయితే మొత్తానికి దీని వారం రోజులు అయితే ఈ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేయాల్సిన కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ అయింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కంపెనీలు, సంస్థలు అయితే ధరణి ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క పరిష్కారం అయితే వారం రోజుల్లో అయితే దీన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకోటంటే ప్రవాసీలకు రిజిస్ట్రేషన్లు, సేవలు అంటే చరవాణి లేదా ఈమెయిల్కి అయితే ఈ పాస్ పుస్తకం అయితే పంపించాలంటే ధరణిలో అప్లై చేసుకోవాలి. ఇది కూడా మొత్తానికి అయితే వారం రోజులు అయితే పరిష్కారం జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆధార్ పొరపాట్లు, బయోమెట్రిక్ లేని వాళ్ళకు, ఆధార్ లేని వాళ్ళకు, సో ఇలాంటివన్నీ మీ సేవలతో అప్లై చేసుకోవాలి. వారం రోజులు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరగదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతంలోని అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ఉంటాయి కదా, సో ఆ యొక్క భూముల బదిలీ అనేది నిషేధ చట్టం కేసులు అయితే కోర్టు కేసు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ కోర్టు కేసు అన్నింటినీ కూడా ఇక్కడ మనం ధరణి వెబ్సైట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రాసెస్ మొత్తం కూడా ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇతర భూములు అయితే ఉంటాయి కదా, అంటే ఇతర భూమి వివాదాలు అంటే భూ యొక్క గొడవలు ఇసంటివి ఉంటాయి కదా, సో ఇలాంటి భూములు నిషేధిత భూముల జాబితా అయితే 22A ప్రకారం అయితే మార్పులను ధరణిలో అప్లై చేసి వారం రోజులు అయితే దీనికి అయితే పరిష్కారం చూపించడం జరుగుతుంది. సో ఇంకోటంటే పాత జాబితాలో మార్పులు, చేర్పులు, విజ్ఞప్తులు అందితే విచారణ పూర్తి చేసి మరి సీసీఎల్కి అయితే నివేదిస్తారు. సో ఇక్కడ ఏంటంటే రెవెన్యూ ట్రైబ్యునల్లోని కేసులు నెలలో పరిష్కరించాలని చెప్పేసి మరియు సదాబైనమాలను క్రమబద్ధీకరణకైతే ప్రభుత్వం 3 నెలల గడువు అయితే నిర్దేశించడం జరిగిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. సో మీ యొక్క ల్యాండ్ ఇష్యూ అయితే ఇలాంటి సమస్యతో కనుక మీరు ఉంటే మాత్రం ఈ వీడియో అయితే మీకు అయితే యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మన ఛానల్లో చూడడం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ తోటి మిత్రులకైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.